ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్ ద డిగ్నిటీస్ సిట్టింగ్ ఆన్ దైస్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్, yesterday I said something which I have been reading and listening what Chandrababu Naidu Garu says. He emphasized that sun rises from Andhra Pradesh. And today let me tell you that he is absolutely right. Sun rises from this land and today sun is rising from here, from this ground. That no chief minister marched on the streets to say no to child sexual abuse. It is happening for the first time, not only in Indian history, but anywhere in the world. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక చీఫ్ మినిస్టర్ రోడ్డు మీద దిగారు, పిల్లల మీద దాడి బంద్ చేయాలి, ఈ యుద్ధం నేను కూడా నడుస్తానని. మన చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్, రోడ్ మీద చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఆపడానికి నడవడం. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్ అండ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ ఫౌండ్ దట్ హౌ థారో, హౌ గ్రేట్ విజనరీ అండ్ సమ్మన్ హూ బిలీవ్ ఇన్ యాక్షన్స్ and the whole world respects him, that is your chief minister. 2001వ సంవత్సరంలో నేను ఈ రాష్ట్రానికి వచ్చాను. అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సదస్సు ఈ విషయంపై ఆయన నిర్వహించినప్పుడు ఆయన నేను కలుసుకున్నాను. ఆయనలో ఉన్నటువంటి ఆ దార్శనికత నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఈ బాలబాలికల పట్ల జరిగే అన్యాయాలను చాలా సీరియస్ గా తీసుకుని ఆయన మాట్లాడినటువంటి విధానం నన్నెంతో ప్రభావితం చేసింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ సమస్యకి ఒక దశ దిశ చూపించగలుగుతుంది అన్న నమ్మకం నాలో కలిగింది. And today, as I knew him as a visionary, an action-oriented political leader, but today in half an hour when we were walking together, he was introduced to two girls. One was raped by her own father and one was married as a child. And I could see in his eyes, the eyes of father. So the children of this state are lucky to have a father in one person in your leader. ఈ రోజు ఊరేగింపులో మేమంతా వచ్చేటప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు ఇద్దరు పిల్లల్ని చూపించారు. ఒక పాపకు తండ్రి చేత బలాత్కారము చేయబడినటువంటి చిన్న పాప, రెండవ పాప బాలకార్మికురాలు. వీళ్ళిద్దరిని నాకు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను తడిని చూశాను, ఒక తండ్రిని కూడా చూశాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది. ఫైనలీ హూ వాజ్ ద ఫస్ట్ లీడర్ టు సపోర్ట్ ఇట్ విద్ ఇన్ నో టైమ్ ఇన్ హిస్ ట్యూటర్. It was you, Chandrababu Naidu Garu. Your tweet was the first who supported Bharat Yatra when I announced it in Delhi, and that was followed by many others. Sanchardhi Garu, మొట్టమొదటిసారిగా ఒక నిర్ణయం తీసుకున్నారు, భారత యాత్ర చేయాలి అని, 11,000 కిలోమీటర్లు నడవాలి అని. దాన్ని ట్విట్టర్ లో పెట్టి నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని అడిగితే మీరు చెప్పండి, ఆయనకి మొట్టమొదట స్పందించినటువంటి నాయకుడు ఎవరు? వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మొట్టమొదటిసారిగా మద్దతు పలిగినటువంటి వ్యక్తి అని వారు అంటున్నారు. సో దిస్ ప్లేస్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్స్ విత్ యూ, విత్ యువర్ గవర్నమెంట్ టు మేక్ దిస్ ప్లేస్, దిస్ స్టేట్ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ అబ్యూజెస్. ముఖ్యమంత్రి గారు, నాకు మీ మీద ఎన్నో ఆశలున్నాయి. ఈ ఉద్యమానికి మీరు ఊపిరి పోస్తారు అన్న నమ్మకం నాకుంది. నేను మిమ్మల్ని రెండు కోరికలు కోరుతున్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాలబాలికలు ఆనందంగా జీవించేటువంటి రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దాలి. We together, all of us together, will make Andhra Pradesh a child-friendly state. మీరు మా అందరితో చేయి కలపండి, మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ని
బాలాంధ్రప్రదేశ్ ఆనందంగా జీవించే ఒక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో మీరు మాతో కలిసి పనిచేయండి అని సత్యార్థ గారు మన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు. అండ్ ఐ వాజ్ రిక్వెస్టింగ్ హిమ్ దట్ టుగెదర్ విత్ మై ఆర్గనైజేషన్ యు షుడ్ టేక్ దిస్ లీడ్. అంతేకాదు బాలబాలికల యొక్క చదువు, ఆరోగ్యము, రక్షణకు సంబంధించిన అనేక చట్టాలు మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే తయారు కావాలి అని కూడా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.